బి ఫామ్ ఉండాలా, లేదంటే డి ఫాము, లేదంటే ఎం ఫాము, లేకుంటే ఫామ్ డి, అలాంటి ఆ సర్టిఫికేట్ ఉండే వాళ్ళ కోసం సెర్చ్ చేసుకొని వాళ్ళతో వాళ్ళ ద్వారా పెట్టుకోవచ్చు. మెడిసిన్స్, ఇంకా ఫ్రిడ్జ్, ఇంకా రూమ్కి సంబంధించిన ఈ మొత్తం కలిపితే కనీసం ఒక 3 నుంచి 4 లక్షల వరకు. మెడిసిన్ అంటే ఒక ప్రాణంతో సమానం అనుకోండి, అంటే అది సేమ్ ఒక ప్రాణం నిలబెడుతుంది. మేము కూడా దాన్ని, ఇది మన మన ప్రాణం నిలబెట్టేది కాబట్టి హలో ఫ్రెండ్స్, చాలామంది కామెంట్లలో చాలా ఉద్యోగాల గురించి అడుగుతున్నారు. తీమనిచ్చి నేను చాలా ప్రయత్నిస్తాను, ఫ్యూచర్లో తీసేందుకు ప్రయత్నిస్తాను. ఇక ఇండియాలో ఇది నా ఫస్ట్ వీడియో ఈ ఛానల్కి. ఇక ఇండియాలో కూడా మనం మన తెలుగు వారికి ఉపయోగపడే వీడియోస్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఇక ఈ వీడియో విషయానికి వస్తే, చాలామంది మనకు కోవిడ్లో ఫార్మసిస్ట్ గురించి తీమని చాలామంది అడిగినారు, కానీ కుదరలేదు. ఇక మనం ఇండియాలో వచ్చేసి మెడికల్ స్టోర్ ఫీల్డ్ గురించి, ఇక్కడ ఈ బిజినెస్ ఎలా ఉంటుంది, రూల్స్ ఎలా ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ ఏముంటుంది, మంచి చెడ్డు మన రియాజ్ అన్నతో మాట్లాడి తెలుసుకుని ప్రయత్నిస్తాం. అస్సలాము రియాజ్. వాలేకుమ్ అస్సలాం. మీరు మాతో మాట్లాడేందుకు కొన్ని చాలా ధన్యవాదాలు. చాలాసార్లు నేను కూడా ప్రయత్నించాను, మీరు కూడా పనులు ఉండి చాలా బిజీగా ఉండి కుదరలేదు, మొత్తానికి ఈసారి కుదిరింది. రియాజ్ అన్న, మీరు చెప్పండి, ఎవరన్నా మెడికల్ స్టోర్ పెట్టుకోవాలంటే, ఫార్మసీ పెట్టుకోవాలంటే ఇండియాలో ఏం క్వాలిఫికేషన్ కావాలా? మెడికల్ స్టోర్ పెట్టుకోవాలనుకుంటే దానికి కనీసము బి ఫామ్ ఉండాలా, లేదంటే డి ఫాము, లేదంటే ఎం ఫాము, లేకుంటే ఫామ్ డి, ఈ 4 ఏదో ఒకటి పాస్ అయ్యి ఉంటే, సర్టిఫికేట్ ఉంటే మీరు ఫార్మసీ పెట్టుకునే దానికి అవైలబుల్. మీరు చెప్పిన క్వాలిఫికేషన్ లేనోడు, అతను పెట్టుకోవాలని ఫార్మసీ బిజినెస్ ఆశగా ఉంది, దానికోసం ఏమన్నా ఆప్షన్ ఉందా? అలాంటప్పుడు ప్రిపరేటర్ ఎవరున్నారో, అలాంటి ఆ సర్టిఫికేట్ ఉండే వాళ్ళ కోసం సెర్చ్ చేసుకొని వాళ్ళతో వాళ్ళ ద్వారా పెట్టుకోవచ్చు. అంటే ఫార్మసిస్ట్ అతను ఉంటాడు, ప్రిపరేటర్ ఇతను. దాని కొరకు కొన్ని ప్రాసెస్ ఉంటాయి. అవన్నీ వెళ్తే, డి ఆఫీస్కి వెళ్తే అవన్నీ మొత్తం ఏం ఎట్లా అనేది కొంతమంది ఉంటారు సపరేట్. దీని గురించి ఒక ఫార్మసీ గురించి ఏమేం కావాలా, ఏమేం చేయాలనేది వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మొత్తం క్లియర్గా ఏమేం సర్టిఫికేట్స్ కావాలో, ఏమేం చేయాలో, లాయర్ అఫిడవిట్ ఇవి ఇవన్నీ మొత్తం వాళ్ళే చేయించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నెక్స్ట్ చేయిస్తారు కూడా వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పినారు కదా, ఎవరో ఒకరు సర్టిఫికేట్ మనం పెట్టుకోగలుగుతామనేసి. సో మనం వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకుంటాము, వాళ్ళకి ఏమన్నా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? ఖచ్చితంగా ఇవ్వాలి కదా, ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. అది అది మంత్లీ ఉండదు, ఇయర్లీ అని ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏమంటే, ఫార్మసిస్ట్ కూడా ఖచ్చితంగా షాప్లో ఉండాలి. ఎప్పుడన్నా వాళ్ళు చెకింగ్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది. లే, అతని అవసరం మీద ఎక్కడికైనా పోతే మేము చెప్పుకోవచ్చు ఈ విధంగా జరిగింది, దానికి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ మేము ఇచ్చుకోవచ్చు. కాకపోతే ద రూల్స్ ఈజ్ వాళ్ళు ఖచ్చితంగా ఫార్మసిస్ట్ ఉండాలి, ఇద్దరు ఉండాలి. స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏముంటాయి? ఇన్వెస్ట్మెంట్ అంటే రూమ్ కోసము వాళ్ళు, అది రూమ్ మనకి దాన్ని చేసుకోవాలంటే దాన్ని అగ్రిమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. సెకండ్ వచ్చి ఇంకా మన వెదర్ని బట్టి ఏసీ ఫిట్ చేసుకోవాలో, ఎక్కువ వేడిగా ఉంటే ఖచ్చితంగా, ఎందుకంటే మెడిసిన్స్ కాబట్టి ఏసీ కంపల్సరీగా అవసరం ఉంటుంది. థర్డ్ వచ్చి ఫ్రిడ్జ్ కావాలా, ఇంకా ఫోర్త్ వచ్చి ర్యాక్స్ అవైనా కావచ్చు, లేకుంటే ఐరన్ తిన్నా. డ్రగ్ లైసెన్స్ ఫార్మసీకి తీసుకోవాలంటే ప్రాసెస్ ఏముంటుంది, ఎంత ఖర్చు అవుతుంది? కనీసం మినిమము సర్టిఫికేట్ ఉండే వాళ్ళకి ఏమైనా ఇచ్చి చేసుకోవాల్సి వస్తుంది ఇయర్లీ, ఎందుకంటే సర్టిఫికేట్ వేరే వాళ్ళు తెచ్చుకుంటాం కాబట్టి. దాని సెకండ్ హాఫ్ వచ్చి ఈ లైసెన్స్కి సంబంధించినటువంటి కొన్ని ఉంటాయి రూల్స్. ఆ రూల్స్ సపోజ్ ఇప్పుడు ఉండే రూల్స్లో కంప్యూటర్ కావాలంటారు, ఎందుకంటే బిల్ అన్నీ కంప్యూటర్ బిల్ ఉంటారు. సెకండ్ వచ్చి ఇది లాయర్ అఫిడవిట్లు అవి ఇవి ఉంటాయి. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారంటే, అక్కడికి వెళ్తే వాళ్ళు సుమారుగా 10-15 రూల్స్ ఉంటాయి మొత్తం, ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలని. ఇవన్నీ మేము చేసుకోవాలంటే అది మా వల్ల కాదు, దీనికోసం ఒక మనిషి ఉంటారు వాళ్ళ ఏరియాని బట్టి, దాన్ని బట్టి వాళ్ళు చేసుకొని మొత్తం అతని దగ్గరికి పోయి ఫార్మసిస్ట్ పోవాల్సి వస్తుంది. ప్రిపరేటర్ ఇద్దరు కలిసిపోతే అతను వాళ్ళ దగ్గర నుంచి మొత్తం గ్యాదర్ చేస్తే వాళ్ళు మొత్తం దానికి ఏమేమి కావాలని మొత్తం చేపిస్తారు. వాళ్ళు టోటల్ మా దగ్గర సిగ్నేచర్స్ అవి చేయించుకుని పేపర్స్ అన్ని రెడీ చేసి మా దగ్గరికి ఇస్తారు. అవి తీసుకుని పోయి మేము అక్కడ ఆఫీస్ డ్రగ్ హాస్పిటల్ డి ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి వస్తుంది.
అవి సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు దానిని చేసి ఇంకా ఏమైనా అవసరం ఉంటే చెప్తారు, లేదంటే వాళ్ళు ఓకే చేస్తారు. వీటన్నిటికన్నా ముందు ఏమంటే గవర్నమెంట్కు చలానా కట్టాల్సి వస్తుంది. అక్కడి నుంచి ఒక ఇంకొక పేపర్ ఇస్తారు, మేము చలానా కట్టినట్టు ఆ పేపర్ తీసుకొని దాంతోపాటు ఇవన్నీ సబ్మిట్ చేస్తే దాన్ని వాళ్ళు మొత్తం వెరిఫికేషన్ చేసుకుని దాని తర్వాత మనకు లైసెన్స్ అప్రూవ్ చేస్తారు. ఫార్మసీ పెట్టాలంటే ఏ వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సింది వస్తుంది బ్రీఫ్లీ ఒక ఐడియా కోసం? కానీ ఖచ్చితంగా పర్టికులర్గా ఇంతని ఏముండదు, దాని ఏరియాని బట్టి ఉంటుంది. కనీసం ఎంత కావాలి ర్యాక్స్ ఇవన్నీ ఈ మొత్తం మెడిసిన్స్ ఇంకా ఫ్రిడ్జ్ ఇంకా రూమ్కి సంబంధించిన ఈ మొత్తం కలిపితే కనీసం ఒక 3-4 లక్షల వరకు. ఈ మెడిసిన్ ఉండాలి కదన్నా, ఎలా ఇవి వాళ్ళు డిస్ప్లే పెడతారా లేకుంటే మనం అమౌంట్ పే చేసి తీసుకోవాల్సింది ఉంటుందా, ఎలా? ఇవన్నీ మొత్తం మేము అమౌంట్ పే చేసి తీసుకోవాలి. స్టార్టింగ్లో మేము ఏమేమి కావాలో మనకి ఏం అవసరం ఉంటుందో అవన్నీ ఖచ్చితంగా మేము అమౌంట్ పే చేసే తీసుకోవాల్సి వస్తుంది. అన్న ఇప్పుడు ఈ ఎక్స్పైరీ డేట్ అయిపోతాయి అనుకోండి మెడిసిన్, ఇవెల్ల వాళ్ళు రిటర్న్ తీసుకుంటారా తీసుకోరా, ఎలా దాన్ని ప్రాసెస్ తీసుకోరు? దాన్ని మేము సపరేట్గా ఒక బాక్స్ తయారు చేసి ఆ బాక్స్లో ఈ ఎక్స్పీ అని రాసి ఇది ఎక్స్పైర్డ్ సంబంధించిన బాక్స్ అని చెప్పి దాంట్లో అవన్నీ మెడిసిన్స్ ఏమేమి పెట్టాము అవన్నీ ఒక లిస్ట్లో రాసుకొని అవన్నీ ఒక బాక్స్లో వేసుకోవాలి. అంటే ఎక్స్పైరీ డేట్ కూడా ఒక డీటెయిల్స్ పెట్టాలి. నెక్స్ట్ వచ్చి ఆ టాబ్లెట్స్ కూడా మేము రోడ్డు మీద వేసేదానికి లేదు. దాన్ని సపోజ్ ఒక మనిషి చనిపోతే ఎంత భద్రంగా తీసుకుని పోయి దాన్ని దహనం చేస్తారో ఆ విధంగా ఎక్స్పైర్డ్ టాబ్లెట్లను కూడా అంతే భద్రంగా తీసుకుని పోయి దాన్ని దూరంగా కూర్చడం కాల్చడం కాల్చడం చేయండి ఎక్కడన్నా. అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోతే అది నష్టంలోకి ఏం మళ్ళీ వాళ్ళు వాపస్ తీసుకుంటే అటువంటి మెడిసిన్ అంటే ఒక ప్రాణంతో సమానం అనుకోండి, అంతే సేమా అది, సేమ్ ఒక ప్రాణం నిలబెడుతుంది. మేము కూడా దాన్ని ఇది మన ప్రాణం నిలబెట్టేది కాబట్టి దాన్ని మేము జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చెప్పినారు. తర్వాత ఏ మాత్రం ఏమన్నా మనం ఆదాయం ఆశించవచ్చు ఫార్మసీ నుంచి నెలకు కానీ లేకుంటే అరౌండ్గా ఏమన్నా ఒక ఫిగర్ చెప్పగలుగుతారా? పర్టికులర్గా ఫిగర్ అంటే చెప్పలేము, ఎందుకంటే కొన్ని మెడిసిన్స్ మీద వాళ్ళు సపోజ్ 20% ఇస్తారు, ఇంకా కొన్ని మెడిసిన్స్ మీద వాళ్ళు 50% కూడా ఇస్తారు కొన్ని జనరిక్ ఉండేది. అట్లా ఒక పర్టికులర్గా ఫిగర్ అంటూ ఉండదు, ఇంకా దాన్ని బట్టి అతని దగ్గరకు వచ్చే కస్టమర్స్ని బట్టి ఆ ఏరియాని బట్టి వాడి బిజినెస్ని బట్టి వాడు బిహేవ్ చేసే పద్ధతిని బట్టి ఇవన్నీ దాన్ని బట్టి ఇంకా ఉంటుంది. కానీ మార్జిన్ ఇంత అంత అని మాత్రం మేము చెప్పలేము, ఇంత సంపాదన చేసుకోలేమని చెప్పలేము. ఫార్మసీ పెట్టదలుచుకున్న వాడికి ఏమన్నా బ్యాంకులో లోన్ దొరికే ఛాన్స్ ఏమైనా ఉండదు, దాని గురించి మీకు ఏమన్నా ఐడియా ఉంటే కొంచెం? లోన్ అంటే ఇప్పుడు సపోజ్ అతను ఓన్ బిల్డింగ్ ఉంది, ఓన్ ప్లేస్, అలాంటప్పుడు అతను ఏమైనా అప్లై చేసుకుంటే లోన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఓన్ బిల్డింగ్ కాబట్టి అన్ని ప్రొవైడ్ చేస్తారు, ఓన్ రూమ్ ఉంది కాబట్టి, ఓన్ ఇది కాబట్టి. అది కాకుండా రెంట్ పెట్టుకుని రెంట్ది ఉంటే కదా అది ఛాన్సెస్ చాలా తక్కువ, 0 అనుకుంటాను, ఛాన్సెస్ చాలా తక్కువ. మరి వాళ్ళు ఇది కావాలనుకుంటే కదా బ్యాంకులో ఇన్ఫర్మేషన్ ఇస్తే కదా, బ్యాంకులో అడిగితే కనుక్కొని కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎట్లా ఏమని. లాస్ట్ క్వశ్చన్, మీ జీవిత లక్ష్యం? నా లక్ష్యం ఏమంటే నెలలో ఒకసారి అన్న ఫ్రీగా ఇది మెడిసిన్స్ అవి ఏమైనా ఇచ్చేస్తాము, మా తల్లిదండ్రుల పేరు మీద వాళ్ళ మీద ఆ విధంగా ఏమైనా ఒక మెడికల్ క్యాంప్ అనుకోండి, ఫ్రీగా మెడికల్ క్యాంపు మంత్లీ ఒక అంటే అట్లా ప్రొవైడ్ చేస్తామని చెప్పి. రియాజ్ అన్న చాలా ధన్యవాదాలు, మీకు తెలిసిన ఈ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ మా తెలుగు వారికి ఇచ్చినందుకు. ఇక ఈ వీడియో ఇందరితో ఏం చేస్తాం, చాలా చాలా ధన్యవాదాలు, చాలా చాలా ధన్యవాదాలు. మీ ఎన్నోసార్లు అడిగినారు కానీ టైం సెట్ కాక చేయలేకపోయాము. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనం రియాజ్ అన్నతో మాట్లాడి ఇండియాలో ఫార్మసీ పెట్టుకోవాలంటే ఏమేమి అవసరం అవుతాయి, డాక్యుమెంట్స్ విషయంలో కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానివ్వండి, ఆయనకు తెలిసిన రూల్స్, ఆయన ఈ ఫీల్డ్లో ఏమేమి ఎదుర్కొన్నారన్నీ ఆయన మన తెలుగు వారికి చెప్పేందుకు ప్రయత్నించారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తూ మళ్ళీ ఇంకో మన తెలుగు వారికి ఉపయోగపడే మంచి వీడియోతో కలుసుకునేందుకు ఉంటాం ఫ్రెండ్స్. సైన్ అప్.